గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూసినాం. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 1.8% పెరిగింది. నిఫ్టీ 172 పాయింట్లతో లాభంతో క్లోజ్ అయింది. నిఫ్టీ ఒక స్టేజ్లో చూస్తే కనుక చివరిలో మార్కెట్ 9600 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో చూస్తే కనుక ఒక 40 పాయింట్లు రియాక్షన్ తోటి మార్కెట్ చివరికి 9553 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ చూస్తే కనుక గత కొన్ని రోజులుగా గత వారం రోజులుగా చూస్తే కనుక 9400 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉండడం మనం చూసాము. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి మార్కెట్ కొంత కన్సాలిడేషన్ తీసుకుంది, కొంచెం సమయం తీసుకుంది. ఇవాళ మార్కెట్ 9400 స్థాయిని బ్రేకౌట్ చేసి ఒక అప్ సైడ్ బ్రేకౌట్ ప్యాటర్న్ కనిపించింది. కానీ ఈ లెవెల్లో మనం కొంచెం కాషియస్గా ఉండాలి, ఎందుకంటే షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఒక హయ్యర్ సైడ్లో అంటే మార్కెట్ కొన్ని రోజుల అప్ ట్రెండ్ తర్వాత హయ్యర్ సైడ్ కనుక ఒక అప్ సైడ్ బ్రేకౌట్ వస్తే కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇవాళ వచ్చిన ఒక అప్ సైడ్ బ్రేకౌట్ తర్వాత రేపు కనుక మార్కెట్ ఏమైనా ఒక రియాక్షన్ వచ్చి అంటే పుల్ బ్యాక్ రియాక్షన్ కూడా అవకాశం ఉంది. రియాక్షన్ వచ్చి ఒక బాగా ఒక డేస్ లో దగ్గర కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడినట్టు అవుతుంది. అంటే హయ్యర్ లెవెల్స్లో ఒక అప్ సైడ్ బ్రేకౌట్, డౌన్ సైడ్ రివర్సల్ బార్ ఏర్పడిందంటే ఇవాళ వచ్చిన ఒక అప్ సైడ్ బ్రేకౌట్ అది ఒక ఫాల్స్ బ్రేకౌట్, ఒక బుల్ ట్రాప్ ప్యాటర్న్ కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్థాయిలో ఎందుకు కొంచెం కాన్షియస్గా ఉండాలంటే మార్కెట్ 9600 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. 9600 ఎందుకంటే ఇంతకడితో మార్చి ఫస్ట్ వీక్లో ఒక ఏర్పడిన ఒక లెవెల్ అది. సో ఆ లెవెల్ వరకు వెళ్ళి మార్కెట్ ఇవాళ కొంచెం రియాక్షన్ చూస్తుంటే లాస్ట్ 1 అవర్లో ఈ లెవెల్ బలమైన రెసిస్టెన్స్ లెవెల్లో కనిపిస్తుంది. సో ఇవాళ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ బట్టి మార్కెట్ రేపు ఆధారపడి ఉంటుంది. ఇవాళ కనుక అమెరికన్ మార్కెట్స్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మన మార్కెట్ ఆల్ ది వే 10,000 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇవాళ అమెరికన్ మార్కెట్స్ కొంచెం వీక్గా క్లోజ్ అయిందంటే, ఎందుకంటే నిన్న కొంచెం వీక్గా క్లోజ్ అయింది, హయ్యర్ సైడ్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్ అయింది, అలాగే ఇవాళ కనుక అమెరికన్ మార్కెట్స్ కనుక వీక్గా క్లోజ్ అవుతాయి, మన మార్కెట్ రేపు ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడి ఒక టెక్నికల్గా రివర్సల్ వచ్చే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి రేపు మార్కెట్ చాలా కీలకము. ఎల్లుండి సెలవు కాబట్టి రేపటితోటి మార్కెట్లో మనకు ఒక వీక్లీ చార్ట్ ఫామ్ అవుతుంది. కాబట్టి వీక్లీ బేసిస్ మీద రేపు కనుక మార్కెట్ రియాక్షన్ వస్తే కొంచెం షార్ట్ టర్మ్లో మార్కెట్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి రేపు కీలకము, కాకపోతే మార్కెట్ 9600 స్థాయి దగ్గర కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఒక 400 పాయింట్లపైగా క్లోజ్ అయింది. ఇవాళ 2% పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా ఒకసారి ఇవాళ బ్యాంక్ స్టాక్స్లో చూస్తే కనుక పిఎస్సి బ్యాంక్స్ బాగా రీబౌండ్ అయింది, 2.5% పెరిగింది. ప్రైవేట్ బ్యాంక్స్ 1.9% పెరిగింది. అలాగే మిగతా ఇండిసెస్ చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50% వరకు పెరిగింది, మిడ్ క్యాప్ 1.5% పెరిగింది, స్మాల్ క్యాప్ 1% వరకు పెరిగింది. అలాగే ఇవాళ ఆటో స్టాక్స్ 1.8% పెరిగింది, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.5% పెరిగింది, అలాగే ఐటీ 2% పైగా పెరిగింది, అలాగే మెటల్స్ 3.5% పైగా పెరిగింది. మెటల్స్ విషయానికి వస్తే టాటా స్టీల్ బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. టాటా స్టీల్ చూస్తే కనుక గత కొన్ని రోజులుగా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ చూసాము. కన్సాలిడేషన్ ట్రెండ్లోంచి కొంచెం టాటా స్టీల్ బయటపడుతున్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా టాటా స్టీల్ నా ఉద్దేశము కొంచెం మార్కెట్ స్టెబిలైజ్ అవుతాయి ఈ కరెక్షన్ తర్వాత నెక్స్ట్ స్ట్రాంగ్ బైగా మనం అనుకోవచ్చు. ఇవాళ ఒకసారి మనం నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూద్దాము, ఏ గ్రూప్ స్టాక్స్ చూద్దాము, ఆ తర్వాత బి గ్రూప్ మిడ్ క్యాప్ స్టాక్స్ చూద్దాము, వీటిల్లో ఏమైనా ట్రెండ్ పాజిటివ్గా ఉందా లేదా, వాటిల్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా, ఏ లెవెల్లో తీసుకోవచ్చు, ఈ టెక్నికల్గాను ఫండమెంటల్గాను స్ట్రాంగ్ కౌంటర్స్ కొన్ని మనం చూద్దాం. ఒకటి హిండాల్కో. హిండాల్కో ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, ఇవాళ 7% పెరిగింది. చైనాలో కొంచెం మళ్ళీ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించడంతో జనరల్గా మన మెటల్స్ అన్నీ కూడా చైనా ట్రెండ్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి సో మెటల్స్ అన్నీ కూడా ఇవాళ రీబౌండ్ అయినాయి. హిండాల్కో చూస్తే కనుక 110 రూపాయల లెవెల్స్ని బ్రేకౌట్ చేసి 116 రూపాయల్లో క్లోజ్ అయింది. గత 5-6 వారాలుగా హిండాల్కో సైడ్వేస్ ట్రెండ్లో ఉంది. టెక్నికల్గా ఒక అప్ సైడ్ బ్రేకౌట్ కనిపించింది. ఇవాళ చూస్తే కనుక ఇవాళ రికవరీతోటి హిండాల్కో మొన్న ఇటీవల కాలంలో వచ్చిన హై ఏదైతే ఉందో ఏప్రిల్ 15-18 వచ్చిన 125-130 స్థాయి వరకు హిండాల్కో పెరిగే అవకాశాలు కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూస్తే కనుక హిండాల్కో గత కొన్ని నెలలుగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్, ఈ వీక్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ అవకాశం ఉంది హిండాల్కోకి.
అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక అదానీ పోర్ట్స్ ఇవాళ 290 రూపాయల్లో క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్ అదానీ పోర్ట్స్ కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత మళ్ళీ కొంచెం ఒక రికవరీ అనేది కనిపించింది. అదానీ పోర్ట్స్ ఇవాళ చూస్తే కనుక క్లోజింగ్కి 4.5% పెరిగింది అదానీ పోర్ట్స్. సో ఈ లెవెల్లో అదానీ పోర్ట్స్లో తీసుకోవచ్చా అన్న అంశానికి వస్తే, అదానీ పోర్ట్స్ చూస్తే కనుక గత కొన్ని రోజులుగా ఒక స్వల్ప అప్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక రెసిస్టెన్స్ లెవెల్స్లో ఆల్మోస్ట్ 305 రూపాయల దగ్గర కనిపిస్తోంది. అదానీ పోర్ట్స్ 220 రూపాయల నుంచి పెరిగిన ఈ స్టాక్ 300-310 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. టాప్ స్టాక్ అన్న విషయం మనకి తెలిసిందే, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవాళ ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్తో ఒక 6.5% పెరిగింది. 1828 రూపాయల వద్ద క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి ఈ మధ్య చూస్తే కనుక 1600 రూపాయల నుంచి 1850 లెవెల్స్ వరకు వెళ్ళింది. ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బాగా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉంది అనుకోవచ్చు. ఓవరాల్గా హెచ్డిఎఫ్సి చూస్తే కనుక డీసెంట్ లెవెల్స్కి వచ్చింది, ఫండమెంటల్గా డీసెంట్ వాల్యుయేషన్కి వచ్చింది. మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న డిప్లో హెచ్డిఎఫ్సిని బై చేయొచ్చు, మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే గెయిల్, 89 రూపాయల్లో క్లోజ్ అయింది గెయిల్. చాలా కాలం తర్వాత గెయిల్లో ఒక యాక్టివిటీ కనిపించింది. ఓవరాల్గా గెయిల్ చూస్తే అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్, ఇవాళ ఇంచుమించు ఒక 5% పైగా పెరిగింది గెయిల్. సో ప్రస్తుతానికైతే గెయిల్లో చూస్తే కనుక ఒక చిన్న కొద్దిపాటి మైనర్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్లో పెద్ద యాక్టివిటీ ఏమీ కనిపించట్లేదు. ఓవరాల్గా చూస్తే కనుక 90 రూపాయల దగ్గర ఉన్న గెయిల్ 98-100 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ టార్గెట్ అతి దగ్గరలో ఇంకొక 10 రూపాయలు మ్యాక్సిమం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఐటీ దిగ్గజమైన హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఇవాళ బాగా పెరిగింది. ఇవాళ చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అట్లా మూమెంట్ బాగా వచ్చింది. డాలర్ ఈ మధ్య కొంచెం బాగా పెరగడంతో యుఎస్లో కూడా కొంచెం పాజిటివ్ అంటే లాక్డౌన్ విషయంలో రావడంతో కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఓవరాల్గా గత కొన్ని రోజులుగా చూస్తే కనుక 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 500 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ 500 రూపాయలు కనుక బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఇంకొక 10% 540-550 ప్రీవియస్ హై ప్రీవియస్ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పటివరకు మనం చూసిన స్టాక్స్లో చూస్తే కనుక ఈ 5 టాప్ గెయినర్స్లో నాకు తెలిసి బెస్ట్ బైస్ ఏదంటే, ఒకటి హెచ్డిఎఫ్సి, రెండోది హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఈ రెండు స్టాక్స్ కన్సాలిడేషన్ అయ్యి టెక్నికల్గా రివర్సల్ అయింది. ఫండమెంటల్గాను సౌండ్ స్టాక్స్, ఫండమెంటల్గాను అవుట్లుక్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంది. కాబట్టి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై హెచ్డిఎఫ్సి అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇప్పుడు టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ యాక్సిస్ బ్యాంక్ 3.6% పడింది, ఇవాళ 439 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. నిన్న యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం మనం చూస్తున్నాము. లాసెస్ బాగా ప్రకటించడంతో, ముఖ్యంగా హయ్యర్ ప్రొవిజన్స్ ఇవ్వడంతో యాక్సిస్ బ్యాంక్ కరెక్ట్ అయ్యింది. యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా స్టేక్ తీసుకున్నట్టు వార్తలు కూడా మనం చూసాము. సో బహుశా అది మార్కెట్ పాజిటివ్గా తీసుకున్నట్టు కనిపించలేదు, కొంచెం నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నట్టుంది, రియాక్ట్ అవుతుంది. అందువల్ల ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. ఏషియన్ పెయింట్ నెక్స్ట్ స్టాక్, ఇది ఇవాళ 2.8% పడింది. బట్ ఓవరాల్గా ఏషియన్ పెయింట్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది సౌండ్ స్టాక్ ఇది. ఓవరాల్గా చూస్తే కనుక ఏషియన్ పెయింట్ ఈ సెగ్మెంట్లో టాప్ లీడర్షిప్లో ఉన్న స్టాక్ ఏషియన్ పెయింట్ ఇవాళ ఒక కరెక్టివ్ మోడ్లో ఉంది. 1775 రూపాయల్లో క్లోజ్ అయింది ఏషియన్ పెయింట్. ఈ మధ్య లాస్ట్ 4-5 వారాలుగా పెరిగిన తర్వాత ప్రస్తుతానికి ఒక ఏషియన్ పెయింట్లో ఒక కరెక్షన్ మోడ్, ఇంచుమించు 1650-1700 వరకు వెళ్ళే అవకాశాలు ఉంది మార్కెట్ కొంచెం కరెక్ట్ అవుతాయి. హిందుస్థాన్ యూనిలీవర్ 2.5% పడింది, ఇవాళ 2234 రూపాయల్లో క్లోజ్ అయింది హిందుస్థాన్ లీవర్. హిందుస్థాన్ లీవర్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ మిగతా రెండు స్టాక్స్ లాగే ఈ స్టాక్ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కూడా ఒక మంచి ర్యాలీ వచ్చిన తర్వాత ఈ ప్రస్తుతానికి హిందుస్థాన్ యూనిలీవర్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది అనుకోవచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే డాక్టర్ రెడ్డిస్, 1.7% పడింది. ఈ స్టాక్ కూడా గత కొన్ని వారాలుగా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది, అనూహ్యమైన రిటర్న్స్ ఇచ్చింది, మంచి అవుట్ పెర్ఫార్మర్గా నిలబడింది డాక్టర్ రెడ్డిస్. ప్రస్తుతం కొంచెం హయ్యర్ లెవెల్లో చిన్న కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు, కొంచెం ఒక స్వల్ప
క్రియాక్షనరీ మోడ్లో ఉందనుకోవచ్చు. టైటాన్ ఇవాళ 924 రూపాయల క్లోజ్ అయింది, 1% పెరిగింది. టైటాన్ ఒకవేళ కనుక కరెక్షన్ వస్తే కనుక 900 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ సపోర్ట్ కనిపిస్తోంది, మద్దతు ఆ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తోంది. సో ఇందులో చూస్తే కనుక ఇవాళ పడిన స్టాక్స్లో చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ టైటాన్ కానీ, ఏషియన్ పెయింట్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, సో ఇవన్నీ కూడా మంచి స్టాక్సే. కాకపోతే కొంచెం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ తోటి కరెక్ట్ అవడం మనం చూస్తున్నాము. సో ఇది ఇప్పటివరకు మనం చూసింది ఏ గ్రూప్లో ఉన్న టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, వాటిల్ యొక్క టెక్నికల్ పొజిషన్. ఫండమెంటల్గా పెద్ద రోజు రోజుకి చేంజెస్ ఉండవు, ఏ గ్రూప్లో ఎక్కువ టెక్నికల్ లెవెల్ బేస్డ్గానే ఉంటాయి. సో నెక్స్ట్ ఇవాళ మిడ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ స్ట్రైడ్స్ ఫార్మా ఇవాళ ఒక 450 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 20% పెరిగింది స్ట్రైడ్స్ ఫార్మా. స్ట్రైడ్స్ ఫార్మా చూస్తే కనుక ఓవరాల్గా కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చింది. నాకు తెలిసి కరోనా సంబంధించినంత వరకు స్ట్రైడ్స్ ఫార్మా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ రావడంతో, సమ్ వ్యాక్సిన్ ఏదో కనుక్కుంటున్నారు అన్న వార్తలు రావడంతో స్ట్రైడ్స్ ఫార్మాలో ఒక మంచి అప్ ట్రెండ్ అనేది కనిపించింది స్ట్రైడ్స్ ఫార్మా. సో ఇది ఒక న్యూస్ బేస్డ్గా ఉన్న స్టాక్ స్ట్రైడ్స్ ఫార్మా. స్ట్రైడ్స్ ఫార్మా చూస్తే కనుక ఫార్మాలో ఉన్న ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక స్ట్రైడ్స్ ఫార్మా ఈక్విటీ కొంచెం మీడియంగా ఉంది, కాకపోతే డెట్ రుణభారం కూడా బాగా ఉన్నట్టు కనిపిస్తోంది స్ట్రైడ్స్ ఫార్మా. సో ఫ్రెష్ ఎంట్రీ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే 270 రూపాయల నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్ 400 రూపాయలు దాటింది. ప్రస్తుతం హై లెవెల్లో రెసిస్టెన్స్ కనిపిస్తోంది స్ట్రైడ్స్ ఫార్మా. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక త్రివేణి టర్బైన్, ఇవాళ 17% పెరిగింది త్రివేణి టర్బైన్. త్రివేణి టర్బైన్ కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఒక మూమెంట్ వచ్చింది. ఓవరాల్గా ఈ టర్బైన్ ఇంజన్స్ తయారు చేసే కంపెనీ త్రివేణి టర్బైన్, వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది. స్టాక్ చూస్తే కనుక 110 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పడి కొంచెం స్వల్ప రికవరీ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు త్రివేణి టర్బైన్. ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది, ఈ రెండు కూడా పాజిటివ్ అంశాలే. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది. సో వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగా పాజిటివ్గానే ఉంది. సో ఓవరాల్గా ఇది ఒక డీసెంట్ క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు త్రివేణి టర్బైన్. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ అస్ట్రాజెనకా ఫార్మా. ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగిన తర్వాత కొంచెం కరెక్షన్లో ఉన్నాయి, కానీ కొంచెం అంతగా పెర్ఫామ్ చేయని ఫార్మా స్టాక్స్లో కొంచెం మూమెంట్ అనేది రావడం మనం చూస్తున్నాం. కాకపోతే అస్ట్రాజెనకా ఫార్మాలో ఈ ఐ మీన్ వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. స్టాక్ కూడా చూస్తే కనుక గత 6 నెలల హై గరిష్ట స్థాయిలో ఉంది. ఇటీవల కాలంలో వచ్చిన హై ఏదైతే ఉందో 2800 ఆ లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా అస్ట్రాజెనకా ఫార్మా చూస్తే కనుక రిజల్ట్స్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది. ఈక్విటీ హార్డ్లీ 5 కోట్లు ఉంది, 0 డెట్ కంపెనీ. సో బాగా స్ట్రాంగ్గా ఉంది అస్ట్రాజెనకా ఫార్మా ఫైనాన్షియల్స్లో. టెక్నికల్గా కూడా చూస్తే పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే అనదర్ మెటల్ స్టాక్ సెయిల్, 9% పైగా పెరిగింది. బట్ ఓవరాల్గా కొంచెం వీక్గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు మిండా ఇండస్ట్రీస్. ఇవాళ ఒక 9% పెరిగింది మిండా ఇండస్ట్రీస్, ఇవాళ 290 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా అనదర్ గుడ్ స్టాక్ అనుకోవచ్చు. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ 8.5% పెరిగింది. బట్ కానీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం ఓవరాల్గా లాస్ట్ కొన్ని వారాలుగా బాగా పడిపోవడం మనం చూసాము, కొంచెం వీక్ నెగిటివ్ న్యూస్ కూడా రావడం మనం చూస్తున్నాము. హడ్కో ఇవాళ 8.5% పెరిగింది హడ్కో, 23 రూపాయల్లో క్లోజ్ అయింది హడ్కో. సిటీ యూనియన్ బ్యాంక్ ఇవాళ 139.5 రూపాయల్లో క్లోజ్ అయింది, 8% పెరిగింది. ఇది కూడా ఒక స్వల్ప అప్ ట్రెండ్లో ఉంది. చాలా కాలం తర్వాత సిటీ యూనియన్ బ్యాంక్ కూడా ఒక అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాం. అశోక్ లేలాండ్ ఆటోమొబైల్ స్టాక్స్ కొంచెం పెరిగినప్పటికీ ఈ మధ్యకాలంలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు, కొంచెం వీక్గా ఉందనుకోవచ్చు. ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువ ఉన్న స్టాక్. సెంచరీ ప్లైబోర్డ్స్, ఐటీఐ, అపోలో టైర్స్, అడ్వాన్స్ ఎన్జైమ్, ఆరకల్ ఫైనాన్షియల్, అబౌట్ ఇండియా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టాటా మెటాలిక్స్, లక్స్ ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, ఏఐ ఇంజనీరింగ్, భారత్ ఫోర్జ్, వర్ల్పూల్, జిండాల్ స్టీల్ అండ్ పవర్, అదానీ పోర్ట్స్, కజారియా సెరామిక్స్, క్యాస్ట్రాల్ ఇండియా, ఆర్ఈసి, హెచ్ఈజీ,
ఇవన్నీ కూడా ఒక 5-6% వరకు యావరేజ్గా పెరిగిన స్టాక్స్. అలాగే మరింత కొంచెం తక్కువ చిన్న స్టాక్స్లో చూస్తే హెస్టర్ బయోసైన్సెస్ ఇవాళ 20% పెరిగింది. 1366 రూపాయల్లో క్లోజ్ అయిన ఒక స్ట్రాంగ్ కంపెనీ. ఎస్సీ పవర్ 20% పెరిగింది, కానీ పెన్నీ స్టాక్ ఇది 2.34 రూపాయల్లో క్లోజ్ అయినాయి. సూర్యలక్ష్మి కాటన్, డాలర్ ఇండస్ట్రీస్, సిఆర్ఆర్, తల్బ్రోస్, గుజరాత్ సిద్ధి సిమెంట్, టీసీఐ, ఎస్ఎంఎస్ ఫార్మా, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, రాజ్ టెలివిజన్, నహర్ స్పిన్నింగ్, ఐఎస్ఎంటీ, ఆటోమోటివ్ యాక్సిల్స్, సుబ్రోస్, టీసీపీఎల్ ప్యాకేజింగ్, సకుమా ఎక్స్పోర్ట్స్, నవకార్ కార్పొరేషన్, డానియర్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా 9-10% వరకు పెరిగిన స్టాక్స్. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇందాక చెప్పినట్టు ఒక సైడ్ వేస్ట్ అంటే ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ముఖ్యంగా హయ్యర్ సైడ్ హై లెవెల్లో ఉన్నప్పుడు బ్రేక్అవుట్ రావడం అనేది కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే రివర్స్ అయ్యి ఈ సడన్గా పడిందంటే కనుక ఇవాళ వచ్చిన బ్రేక్అవుట్ ఫిజిలౌట్ అయిపోయే అవకాశం, ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి రేపు చాలా కీలకం. ఇవాళ బ్రేక్అవుట్ని కనుక రేపు సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది, లేదంటే కొంచెం కరెక్షన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే గత 4-5 వారాలుగా మార్కెట్ బాగా పెరిగింది, దానికి తగ్గట్టుగా ఒక టైం వైజ్ కానీ ప్రైస్ వైజ్ కరెక్షన్ కానీ రాలేదు. కాబట్టి ఈ ప్రైస్ టైం కరెక్షన్ అనేది డ్యూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నవి హోల్డ్ చేసుకోవచ్చు, ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. సో రేపు మార్కెట్ క్లోజింగ్ బట్టి మనకి నెక్స్ట్ వీక్ ట్రెండ్ కూడా, షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా మనకి ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.